హాయ్ అండి, వెల్కమ్ టు గార్డెన్స్ కిచెన్. ఇవాళ ఒక స్వీట్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. స్వీట్ అండ్ హెల్తీ అని చెప్పచ్చు, అలాగే చాలా సులభంగా చేసేసుకోవచ్చు, పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఏంటా అనుకుంటున్నారా? చిలకడ దుంపతో పాయసం అండి. చిలకడ దుంప అన్నా గెన్సగడ్డలన్నా ఒకటే, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తుంటారు. ఈ గెన్సగడ్డలతో పాయసం అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు, అలాగే టేస్ట్గా కూడా ఉంటుంది. ముందుగా అయితే చిన్నవి 3 తీసుకున్నాను. ఇలా బాగా కడిగి పెట్టుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని బెల్లం తురుము 1 కప్పు, మనకు బెల్లంతోనే చేసుకుంటున్నాం ఇవాళ పాయసాన్ని అయితే హెల్తీగా. ముందుగా అయితే ఒక బౌల్లో వేసేసుకొని 1 పావు గ్లాస్ వాటర్ వేసుకొని బెల్లాన్ని కొంచెం కరిగించేసుకుందాం. పాకం ఏం రావాల్సిన అవసరం లేదు, ఎక్కడ ఉండలు లేకుండా కరిగితే చాలు. ఇలా ఒక మనం గెన్సగడ్డలకి అంతా పొట్టు తీసేసుకున్నాం కదా, పొట్టు తీసింది పక్కన పెట్టేసుకొని బాగా సన్నగా తురిమేసుకుందాం. మనకు బెల్లం కూడా బాగా కరిగిపోయిందండి, ఎక్కడ కూడా ఉండలు లేకుండా కరిగిపోయింది కదా, పక్కన పెట్టేసుకుందాము. మనం పాయసం చేసుకునేటప్పుడు డైరెక్ట్గా అలాగే వడగట్టేసుకుందాము. 2 టీ స్పూన్లు నెయ్యి వేసేసుకొని, కిస్మిస్లు అలాగే జీడిపప్పులు వేసేసుకొని బాగా దోరగా వేయించేసుకుందాం. ఇలా వేగిపోయిన తర్వాత దినుసులన్నీ తీసేసి పక్కన పెట్టుకొని సన్నగా తురిమి పెట్టుకున్న చిలకడ దుంప తురుము వేసేసుకుందాం. చిలకడ దుంప అన్న గెన్సగడ్డలైనా ఒకటేనండి. ఈ తురుము మొత్తం వేసేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడైతే స్టవ్ని సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా తురుము పెట్టుకొని వెంటనే వేసేసుకోవాలి, లేదు అంటే రంగు మారిపోతుందండి. ఇలా కొంచెం రంగు మారి ఫ్రై అయిపోయిన తర్వాత సేమియా 1 పావు కప్పు లేదు 1 గుప్పెడు వేసుకుంటే సరిపోతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ప్లెయిన్గా చేసుకోవడం కన్నా కూడా సేమియా వేసి చేసుకుంటే బాగుందండి. ఇలా సేమియా కూడా కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది, ఇలా కొంచెం ఫ్రై అవ్వాలి. చిలకడ దుంపలు మాత్రం తురిమి, మనం పాయసం ఎప్పుడు చేస్తామంటే అప్పుడు మాత్రమే తురుముకోండి, ముందే తురుము పెట్టుకుంటే రంగు మారిపోతుంది, నల్లగా వచ్చేస్తుందండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత బాగా మరిగించుకున్న పాలు 1/2 లీటర్ పాలు వేసుకుంటున్నాను వేడిగా. మీరు పాలు నచ్చితే పాలతో చేసుకోవచ్చు, పాలు నచ్చని వాళ్ళు మీరు మోటార్తో చేసుకున్నా టేస్ట్ బాగుంటుంది. ఎలా చేసుకున్నా దేని రుచి దాందేనండి. ఇలా చూపిస్తున్న విధంగా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుందాము. అలాగే మర్చిపోయానంటే చెప్పడం, యాలకల పొడి కూడా 1 టీ స్పూన్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇలా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఎక్కడ కూడా ఉండలు లేకుండా అడుగు పట్టకుండా మీడియం లేకుండా సిమ్లో పెట్టేసుకుందాం. సిమ్లో పెట్టుకున్న తర్వాత 1 నిమిషం తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం పొంగుతూ ఉడుకుతుంది చూసారా, ఇలా పొంగుతూ ఉడుకుతున్నప్పుడు మూత తీసేసి బాగా మిక్స్ చేసుకుందాం, ఎక్కడ కూడా అడుగు పట్టకుండా. ఇలా చక్కగా మిక్స్ చేసేసుకొని మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనకు సేమియా అలాగే చిలకడ దుంప తురుము ఉడికిపోయిందా లేదా చెక్ చేసుకుందాం. ఇంకొంచెం ఉడకాలండి, అందువల్ల మరొక నిమిషం పాటు పెడతాము. ఇలా 1 నిమిషం తర్వాత స్టవ్ ఆపేసి కరిగించుకున్న బెల్లం నీళ్ళని వేసేసుకుందాం. మనం స్టవ్లో ఆన్లో పెట్టుకొని బెల్లం నీళ్ళు వేసుకుంటే పాలు విరిగిపోతుంది, పాలతో చేస్తాం కాబట్టి. చివరగా స్టవ్ ఆపేసి 1 నిమిషం తర్వాత మనం కరిగించుకున్న బెల్లం నీళ్ళు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ ఎక్కువ వేయకూడదు, అందువల్ల ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇదైతే సరిపోతుంది. మరి పలచగా ఉంటే టేస్ట్ పెద్దగా బాగోదు. ఇలా వేసేసుకొని మూత పెట్టుకొని 1 నిమిషాల పాటు పక్కన వదిలేద్దాం. ఇలా 1 నిమిషాల తర్వాత చూడండి, బాగా చిక్కబడిపోయింది కదా. ఇప్పుడు చివరిగా జీడిపప్పు అలాగే కిస్మిస్లు ఫ్రై చేసుకుని దినుసులన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే చిలకడ దుంప లేదు గెన్సగడ్డల పాయసం రెడీ అండి. మనకు పిల్లలకి డైరెక్ట్గా గెన్సగడ్డలను ఉడికించి పెడితే తినరు, ఇలా ఇండైరెక్ట్గా పెడితే బాగుంటుంది. అలాగే పోషక విలువలు ఏం పోకుండా నీట్గా చేసేసుకోవచ్చు, చాలా ఈజీగా రెడీ అయిపోయిన చూసాను. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కమెంట్ రూపంలో తెలియచేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలా వాల్యుబుల్ వీడియోస్ చాలా ఉన్నాయి గార్డెన్స్ కిచెన్లో, ట్రై చేయండి. బాయ్ అండి.